డాడీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరు రాజశేఖరం గారని, హిందీ మాస్టర్. నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చారు. నమస్కారం. నమస్తే. నమస్తే. ఎంతవరకు చదువుకున్నారు? ఎంఎస్సి పాస్ అయ్యానండి. హిందీలో విశారద కూడా పాస్ అయ్యానండి. గుడ్ వెరీ గుడ్. ఇది కాకుండా వేరే ఉద్యోగం ఏదైనా చేస్తున్నారా? ఇదేనండి ప్రథమ ప్రయత్నం. బైజీబాయ్, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు నాకు ఊహరాకుండానే పోయారండి. ఓ, ఐఎమ్ వెరీ సారీ. చూడండి, మీకు ఉద్యోగం ఇవ్వటం వరకే నా పని. చెక్ ఇవ్వడం కూడా మీ పనే డాడీ. చదువుకోవటం కూడా నా పని. ఏమిటి? మన ఇద్దరు పని కాదు, మాస్టర్ గారి పని. చూడండి, ఇవాళ చాలా మంచి రోజు, ప్రారంభిద్దామా ట్యూషన్? ఇదిగో మాస్టరు, మీ తమ్ముడి చేత క్షమాపణ చెప్పించేంత వరకు ఈ ఉద్యోగం మీకు ఖాయం కాదు. అదెంత పని అండి, రేపే క్షమాపణ చెప్పించేస్తాను. వస్తాను. ఓకే. ఆ మాస్టరు. ఏమండి? రేపు నేను ఇంట్లో ఉంటలేదండి, మా ఎస్టేట్కి వెళ్తున్నాను. పోనండి. వాడు మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తాడు. చేసిన విధవ పనికి ఆ మాత్రం రాలేడు. దచ్చేట వస్తాడు. వస్తాడు. ఓకే. చూడండి, మీరు మాత్రం వాడిని సులభంగా వదలకండి. బాగా బుద్ధి చెప్పి మరీ పంపండి. రానివ్వండి, గట్టిగా బుద్ధి చెప్తాను. భలే గురు, అవసరానికి అర్జెంటుగా ఒక అన్నగారిని పుట్టించేసావు అనమాట. నువ్వు మొత్తాన్ని పెద్ద యాక్టర్ గురు. అటు అన్న పాత్ర, ఇటు తమ్ముని పాత్ర పట్టుపడకుండా పోషించేస్తున్నావు. నేను ఏ ఒక్క పాత్ర పోషించలేనే పాపం. ఒరేయ్ బుజ్జాయ్, ఆ మాటకొస్తే అందరూ యాక్టర్లేరా? ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు. ఒకరు బయటికి కనిపించేవారు, మరొకరు లోపలుండేవారు. అయినా గురు, అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ వేట పెట్టుకురు, నాకు తెలియ కడుగుతాను. నాటకం మొదలెట్టిన తర్వాత శుభం దాకా ఆడాల్సిందేగా. అవునులే గురు, కరెక్ట్. గురు వచ్చేస్తుంది. కమాన్ స్టార్ట్. హాయ్. మా అన్నయ్య చెప్పాడు. ఏమని? మిస్ శోభకు నీతో ఏదో చాలా అర్జెంటు పనిందట, వెంటనే వెళ్ళి కలుసుకో అని. చెప్పండి, మీకేం కావాలో చేస్తాను. ఏ మిస్టర్, మాట్లాడుతున్నావా? ఓ, బాగా ఆడతానండి. ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, షటిల్ కాక్. ప్లీజ్ స్టాప్. ఏమండి, మీకేమైనా నేర్పాలా? చెప్పండి, మీకే ఆట కావాలో నేర్పుతాను. మూడే మూడు రోజులు ప్రాక్టీస్, నాలుగో రోజు మన ఇద్దరికి మ్యాచ్. మీరు గెలుస్తారు, నేను ఓడిపోతాను. నాన్సెన్స్. ఇదేనా మీ అన్నయ్య నీకు చెప్పింది? ఒట్టు. మా అన్నయ్య ఇంతకన్నా నాకేం నేర్పలేదండి. అయితే వెళ్ళి మీ అన్నయ్య పిలుచుకురా. ఏమండి ఏమండి, వాడికి ఏ ఆటలో రావండి. వాడు వట్టి వెర్రి వెంగళప్ప. తమరండి. నాకేమండి, మా అమ్మ ఇప్పటికీ అంటుంది, ఊరే నువ్వు చాలా గడుగ్గాయివిరా అని. చూడండి గడుగ్గాయి గారు, మీ గడుస్తనం నా దగ్గర సాగదు. రెండో రోజే కదండి, ఏది సాగుతుందో ఏది సాగదో అప్పుడే ఎలా తెలుస్తుందండి. షటప్ప. శోభాదేవి, శుభోదయం. మాస్టర్ గారా? నమస్కారం మాస్టర్ గారు, కూర్చోండి కూర్చోండి. ఏంటి మాస్టర్ గారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, ఓవల్టీన్, బోర్న్విటా? అవేవి నాకు నచ్చవు, మజ్జిగ ఉంటే చాలు. ఉంటే మజ్జిగ ఆరోగ్యానికి మంచిది. ఆయా, మాస్టర్ గారికి ఒక గ్లాస్ మంచి మజ్జి పట్టరా వెళ్ళు. మాస్టర్ గారు, మీకంటే మీ తమ్ముడు చాలా గొప్పవాడండి. ఏడ్చాడు. అబ్బే అలానకండి, ఈ రోజుల్లో అన్నంటే అంత భయం భక్తి ఉండే తమ్ముళ్ళు ఎక్కడుంటారు చెప్పండి. మీరు చెప్పారో లేదో, చిన్నగా నేను ఉన్న దగ్గరికి వచ్చాడు. కాళ్ళ మీద పడిపోయాడండి. పడ్డాడు? పడి ఉంటాడు, పడి ఉంటాడు. లేకపోతే తిండి పెట్టొద్దని అమ్మతో చెప్పేశాడు. అమ్మమ్మ, అమ్మాయి కూడా చెప్పాయండి పాపం. చెప్పాడు. అమ్మా, మజ్జిగ తీసుకోండి మాస్టర్ అని చెప్పి ఒకటే కన్నీళ్ళండి. ఆ తర్వాత చెంపలేసుకున్నాడు చూడండి మాస్టారు. బుగ్గులు బూరెల్లైపోయాయండి పాపం. ఏం పాపంలేండి పాపం, ఇక క్షమించాను అన్నదాకా లేవనన్నాడు. మీరేమన్నారు? నేనా? లేవండి. ఏమండి అన్నారా వాడిని? ఆయన్ని కాదు, మిమ్మల్ని. లేవండి, బయటికి దయచేయండి. ఎందుకు? ఈ రోజు నుంచి మీ ఉద్యోగం ఖాళీ. ఖాయమన్నారు కదండి. దేనికండి ఖాయం? మీ తమ్ముడు చేసిన అల్లరికా? నన్ను అల్లరి చేయడమే కాదు, మిమ్మల్ని ఒట్టి వెర్రి వెంగళప్ప అని కూడా అన్నాడు. అన్నాడు? అంత మాట అన్నాడు? ఇక వాణ్ణి ఇలా వదిలిపెడితే లాభం లేదు. మీరు ఇలా అంటారే గాని మీకేమి చేత కాదని, మీరేమి చెయ్యలేరని కూడా అన్నాడు. అంటాడు అంటాడు. ఆయన అండవ ఏంటండి? నేను కూడా అంటున్నాను. మీరు అంటున్నారా? సరే, మీరు సాయంత్రం మా ఇంటికి రండి.
ఎందుకండి? ఎందుకా, నేనేం చేస్తానో నా వల్ల ఏమవుతుందో మీరే స్వయంగా చూస్తారు. చూడాల్సిందే. వాడి రక్తం కళ్ళ చూస్తాను, మీకు చూపిస్తాను. వస్తారా? వస్తాను. ఎన్ని గంటలు? 5 గంటలకి. 5 గంటలకు ఫిక్స్. ఓకే, మరి మనం పాఠం మొదలు పెడదామా? చూడండి మాస్టారు, ముందు మీ తమ్ముడికి పాఠం చెప్పండి, తర్వాత నాకు చెప్తారు గారు. ఓహో, సాయంత్రం వస్తారా? ష్యూర్ వస్తా. 5 గంటలకి. గురు, తమ్ముడిని అయితే సృష్టించావు కానీ ఆ లేని తమ్ముడిని ఎట్లా కొడతావు గురు? ఎట్లాగో కొడతా కానీ చెప్పిన మంచి. అలాగే. వెళ్ళి పైకెళ్ళి చూడమ్మా, రక్తాలే పాడతాయో శవాలే రావుతాయో. వెళ్ళు తల్లి, వెళ్ళు. అయ్యో, నాకే ఎదురు చెబుతావా నువ్వు? నన్నే బెదిరిస్తావా? ఎముకలు వేరేస్తాను. శ్రీహర్రావు గారి కూతురు శోభాదేవి గారు ఎక్కడా, నువ్వెక్కడ? ఆమె వెంటబడి అలరి చేస్తావా? ఆమెకు క్షమాపణ చెబుతావా లేదా? అన్నయ్య చెప్పను. ఆఖరిసారిగా అడుగుతున్నా, చెబుతావా చెప్పవా? చచ్చినా చెప్పను, అది నా పర్సనల్ మ్యాటర్, సొంత విషయం. శోభ కోపం అంతా నిజమైన కోపం అనుకుంటున్నావా? కాదన్నయ్యా, ప్రేమ నన్ను ప్రేమిస్తోందన్నయ్యా. వ్యర్థవా, శోభాదేవి గారు నిన్ను ప్రేమిస్తోందా? ఆమె కాలి గోటికి సరిపోవు. వ్యర్థవా, చంపేస్తాను. అన్నయ్య, నీకసలు ప్రేమంటేనే తెలియదన్నయ్య. నన్ను ప్రేమిస్తోందన్నయ్యా లవ్. నేనంటే ఒకటే లవ్. వ్యర్థవా, వ్యర్థవా, చంపేస్తాను. చావు అమ్మా, అమ్మా చావు, చావు అమ్మా. చెప్పుకోరా, మీ అమ్మ నువ్వు అరిచి తచ్చినా నేను వచ్చి కాపాడలేదు. సరే అన్నయ్య, అయితే నేను ఈనాటితో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు నాకు రుణం తీరిపోయింది. పోరా, పో. ఊరికే పోతారనుకున్నావా? కాదు, అదిగో ఆ బాల్కనీలో నుంచి దూకి చచ్చిపోతారు. చచ్చిపోరా. ఎవరనేది? వస్తున్నారు, ఆగండి. పరమ పతివాడు.